వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, డిస్కషన్స్ జరిగి బ్రహ్మాండంగా అన్ని విధాల నిర్ణయాలు తీసుకోవడం, జిల్లాలు ఏర్పాటు చేయటం, మరి అన్ని జరిగిపోయిన తర్వాత ఇక నువ్వే మార్పులు చేస్తానని చెప్తావు, ఇది మళ్ళీ ఎప్పుడు ఒక జిల్లా చేస్తావా? ఏంటి ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంత పెద్దవాళ్ళు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు, మీరు మాట్లాడేటప్పుడు కనీసం కూడా అసలు వెనక ప్రజలు ఏమనుకుంటున్నారని కూడా అర్థం చేసుకోకుండా మీరు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని 14 సంవత్సరాలు పరిపాలించే ఆ ప్రజలందరూ నీకు సహకరిస్తే ఆ ప్రజలందరూ బాగుండాలనుకోవాలి, కానీ ఆ ప్రజలందరికీ మంచి జరుగుతుంటే నువ్వు దాన్ని మరోలా భావించి మరోలా వాళ్ళని మరోలా మలచాలనుకోవటం అది మంచి పద్ధతి కాదని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని విధాల మరి పూర్తి స్థాయిలో క్లారిటీగా ఆన్లైన్లో నుంచి ఎక్కడా కరప్షన్ లేకుండా అన్ని పథకాలు కూడా అమౌంట్ క్యూరింగ్ చేయడం, రాళ్ళు ఎత్తడాన్ని చేస్తారు. అదే ఇంటెన్షన్ ఇవాళ బ్రహ్మనాయుడు గారి దగ్గర ఉంది. ఆయన తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ ఉంది. అది ఎన్ఎస్పీ కాలనీనా, కాలువ గట్ట, లేకపోతే స్టేడియమా, లేకపోతే ఘాట్ రోడ్డా, లేకపోతే రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని, దేవాలయానికి వేసేటువంటి ఘాట్ రోడ్డా, చుట్టూ దగ్గర ప్రదక్షిణ రోడ్డా, ఇవన్నీ ప్రతి దాంట్లోనూ ఆయన ఒక కామన్ మ్యాన్ ఎంతైతే తన ఇంటిని కట్టుకున్నప్పుడు తృప్తి చెందుతాడో, ఇది కూడా తన ఇల్లు అని, తన పని అని చెప్పి ఆయన ప్రతి దానికి కూడా సొంతంగా స్వయంగా వెళ్తూ ఉంటారు. తన వ్యక్తిగత హాజరుతోటే చేస్తూ ఉంటారు ఈ పనులని. ఇవన్నీ దేనికి నిదర్శనం? నిబద్ధత నిదర్శనం. ఇవి చూసి నేర్చుకోవాలి. అంతేగాని మీరు ఇట్లాంటి చెలవులు పలవులతోటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది మీ దిగజారుడితనానికి నిదర్శనం. ఈ భాష అనేది చాలా అభ్యంతరకరం. నిజానికి ఆయన గుద్ది నేను మర్డర్ కేసులో ఉండాలన్నారు. నేను ఇంకా ఎక్కువ మాట్లాడి మీకు ప్రజలందరికీ తెలుసు ఎందుకు 2004లో టిక్కెట్ రాలేకపోయింది, మర్డర్ కేసులు ఉండబట్టే కదా. కాబట్టి ఈ మర్డర్ రాజకీయాలు, అత్య రాజకీయాలకు దూరంగానే ఇవాళ వినుకొండ నియోజకవర్గాన్ని నడుపుతూ ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ కూడా పార్టీల పేరుతో గొడవలు జరగకుండా చూశారు. ఆ రోజు కూడా మాట్లాడింది ఏంటి బ్రహ్మనాయుడు గారు, నువ్వు అమాయకులైనటువంటి కార్యకర్తలు కానీ విద్యార్థులను కానీ రెచ్చగొడతా ఉన్నావు తిరణాల పేరుతోటి, ఈ సంస్కృతి మంచి రీతి మా కార్యకర్తలకు కూడా రోషాలు ఇచ్చేటట్టుగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. మేము పద్ధతిగానే చేసుకుంటున్నాం. ఇప్పుడు కార్యకర్తలని ఏదైనా పోలీసు ఏదైనా కేసు పెడితే ఏ కారణం లేకుండా అసలు ఊరు ఎక్కడ పెట్టరు. అవన్నీ వదిలేసి ఏదేదో చేసి ఎక్కడెక్కడో కేసులు పెట్టించుకొని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి మీదనో పార్టీ మీదనో మా పార్టీ మీద కొట్టడం అసలు పద్ధతి కాదు. మీ మాజీ ఎమ్మెల్యే గారు కూడా జనాన్ని రెచ్చగొట్టకుండా పద్ధతిగా మీరు ఏదైనా ఉంటే చేసుకొని మీరు గెలవడం మాకేం అభ్యంతరం లేదు. మేము మంచి పనులు చేసి మేము గెలుద్దామని మేము పోరాడుతూ ఉంటాం. అంతేగాని ఈ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు రెచ్చగొట్టద్దని నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడ గుద్దేది లేదు, రమ్మను మరి ఎక్కడికో ఏ ఊర్లో వస్తాడు, ఆయన ఇష్టం వచ్చిన ఊర్లో వస్తాడు, ఎవరన్నా గుద్దే ఉండొచ్చు, కొద్దమ్మను మరీ తాగటము ఏదో ఒకటి వాడటం కాదు, తాగి బతుకోకులు. ఆయనకి వాంసులు అంటే ఆయన 7 సంవత్సరాలు బతకమును, ఆయనకు ఆయన ఎంచుకోవడం వాంసులు, వయసు పెరిగిన తర్వాత వాంసులు ఎంచుకుంటాడు. ఆయనకున్న సబ్బులు ఆయనకున్నాయి, ఆయనకున్న సబ్బులు ఆయనకున్నాయి. ఈయన గుద్దితే ఆయన ఏమవుతుడో, ఈయన అన్నారు బతకమును, మరి ఏ ఊరు రమ్మను వచ్చి పోతామను ఛాలెంజ్ చేస్తా, మరి మరగాడు అయితే వచ్చి పోతామను ఛాలెంజ్ చేస్తా. ఎక్కడైనా సరే వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ మండలం కాదు, ఎక్కడైనా సరే మరీ ఎక్కువగా మాట్లాడగాకు. అది నేను మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, మర్యాద ఇవ్వు. నువ్వు మరగాడు అయితే నువ్వు పోటీ చేసి గెలువు. అంతేకాని రోజు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడగాకు, మాకు మాట్లాడచ్చు, రెచ్చగొట్టగాకు మమ్మల్ని. మేము ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాం, మేము కూడా మాట్లాడతాం, మీరు రెచ్చిపోకండి. మీ మాత్రం మాకు బాధ్యం ఉంది, మేము మనుషులమే, మర్యాదగా మాట్లాడడం నేర్చు. ఇప్పుడు దాకా మేము నోరు చేసుకోవాలా, మాకు నీకన్నా ఎక్కువ మాట్లాడచ్చు, మీ వాళ్ళకన్నా మాకు ఎక్కువ మాట్లాడచ్చు. జాగ్రత్తగా మర్యాద నేర్చుకో, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో, జాగ్రత్త నేర్చుకో.
అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. దాదాపు మన 40 సంవత్సరాల కల మన జిల్లా యంత్రాంగానికి మన దగ్గరగా ఉండాలని చెప్పేసి, అభివృద్ధి అందరికీ అందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం నిన్న స్టార్ట్ అవడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకం పరుగులెడుతూ ఉంటే ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే గారు ఆయనకి ఇవన్నీ చూసి ఓర్వలేక, ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రజల్ని ఇంకోవైపు డివేట్ చేయాలనుకుంటున్నాడో ఏమో, నోటికి వచ్చినట్టు ఆయన నోరు ఎటు తిరిగితే అటు ఏదో గుద్దుతానంటాడు, ఏదో బిగుతానంటాడు, ఏదో చేస్తానంటాడు. అసలు మీరు సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడుతుంది. ఇలాంటి శాసనసభ్యుడిగా మేము 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చామని చెప్పేసి మిమ్మల్ని గెలిపించిన మీ కార్యకర్తలు కూడా ముక్కున వేడేసుకొని ఏంటి పద్ధతి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు విజ్ఞులైతే ఇప్పటికైనా తెలుసుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీరు చేసే కార్యక్రమం, మీరు మాట్లాడే కార్యక్రమం వాస్తవంగా ఇంగ్లీష్లో ఒకసారి చెప్తూ ఉంటారు. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు థాట్ ఈజ్ వాట్ యు స్పీక్. మీరు ఏం ఆలోచిస్తారో అదే మన మాటల్లో వస్తున్నాయి. అంటే మీ ఇంటెన్షన్, మీ క్రిమినల్ థాట్స్ అనేవి మీ నోటి నుంచి బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఒక్కొక్కటి ఉన్నట్టున్నారు, అంటే మీకు మన అధికారం ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మీ అసలు రూపం అనేది బయటికి చూపిస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు. మీరు అంతదాకా వస్తే ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు కాదు, వైఎస్ఆర్సిపి జెండా పట్టిన ప్రతి కార్యకర్త కూడా మీకు అంతకు మించిన సమాధానం చెప్పగలడు, అంతకు మించిన సమర్థులు ఇక్కడ ఉన్నవారు కూడా. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఎలాంటి అయినా లోటుపాట్లు జరుగుతూ ఉంటే వాటి మీద మాట్లాడండి. వినుకొండలో జరుగుతున్న అభివృద్ధి మీద ఎలాంటి అయినా తప్పులు జరుగుతూ ఉంటే వాటి మీద మాట్లాడండి. విధానపరమైన విషయాల మీద మాట్లాడండి. కానీ ఇలా వ్యక్తిగత దూషణ కనుక మీరు మాట్లాడదలుచుకుంటే మీరు ఒక అడుగు చేస్తే మేము 100 అడుగులు వేయగల సమర్థమే. కానీ ఆ స్థాయికి మమ్మల్ని మాత్రం దిగజార్చమాకండి, ఎందుకంటే మీ స్థాయి అదేమో కానీ మా స్థాయి అది కాదు. కాబట్టి దయచేసి మీరందరూ, మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు ఇక్కడ చేశారు, విజ్ఞులే, అన్నీ తెలిసిన వాళ్ళే. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న జన